బిల్లులో ఏం రాసి ఉంది 33% రిజర్వేషన్స్ మహిళలకు చేస్తాము కానీ ముందు సెన్సస్ చేస్తాము దేశమంతటా అది సెన్సస్ ఎన్ని ఏళ్ళు పట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి సెన్సస్ అయితది ఆ తర్వాత డిలిమిటేషన్ ఉంటుంది ఆ తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది నా అభిప్రాయంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇక ఏది వర్తించదు ఉడికనే వాళ్ళు ప్రొపగాండా కోసం పెడుతుంటారు అనిపిస్తుంది చూడండి ఆ బిల్లులో ఏం రాసి ఉంది 33% రిజర్వేషన్స్ మహిళలకు చేస్తాము కానీ ముందు సెన్సస్ చేస్తాము దేశమంతటా అది సెన్సస్ ఎన్ని ఏళ్ళు పట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి సెన్సస్ అయితది ఆ తర్వాత డిలిమిటేషన్ ఉంటుంది ఆ తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది నా అభిప్రాయంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇక ఏది వర్తించదు ఉడికనే వాళ్ళు ప్రొపగాండా కోసం పెడుతుంటారు అనిపిస్తుంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం వైఖరిని గమనిస్తే షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అర్థమైందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పాటు ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ రోజు పార్లమెంట్ సెషన్ లో జరిగిన ప్రొసీడింగ్స్ మేరకు ఇక తెలంగాణ ఎలక్షన్స్ యాస్ పర్ షెడ్యూల్ ముందుకు పోతాయి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్ సభకి లింక్ ఉండదు ఉమెన్స్ రిజర్వేషన్ కానీ ఇంకే రిజర్వేషన్ కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్తించవు దిస్ ఇస్ క్లియర్ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇక ఈ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టుకుంటాం ఇక రేపటి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రచార కార్యక్రమం ఇంకా ఉధృతంగా